ఫస్ట్ ఓటు వేస్తారండి జగన్ గారికి, జగన్ గారికే మా ఓటు వేయాలనుకుంటున్నాం. ఎప్పుడు ఫ్యాన్ గుర్తుగా నా ఓటు. బాబు, ఈ రోజు జగన్ గారు బస్సు యాత్రలో బైపాస్ మీదుగా పిఠాపురం దాటి నరసింహపురం జంక్షన్ కు వచ్చేసరికి నీ ప్రాణాలను తెగించి జగన్ గారు బస్సు ఆపి మాట్లాడు. దాని మీద ఒకసారి కూడా నేను జగన్ గారిని ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు వచ్చి నా లైఫ్ లో ఫస్ట్ టైం సార్ నేను జగన్ గారిని ఇంత దగ్గరగా చూడటం. నేను పోలీసులు ఒక 10 మంది దాకా నా పేరు సార్ అక్కడ కొట్టారు కూడా సార్. నా ప్రాణాలు లెక్క చేయకుండా కూడా ఆయన బస్సు గారి దగ్గర బస్సు కూడా ఆపాను సార్. నేను అప్పటికే నేను ఆయన చూడగానే నాకు ఎంత ఆనందంగా జగన్ గారు చాలా ప్రాణం సార్ నాకు ఆయన అంటేనే. ఆయన నన్ను ఒక్కసారి చూసి నాకు ఇలాగే నమస్కారం పెట్టగానే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు ఎంత మంది కొట్టింది సార్, నేను నా దెబ్బ కూడా లెక్క చేయకుండా సార్ చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. చాలా సంతోషం, చాలా సంతోషం. ఒక పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇక్కడ పోటీ చేయడం అది చాలా కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది మాకు అయితేనండి. అంటే ఆయన కూడా మేము వ్యతిరేకించుకోండి, ఎందుకంటే ఆయన కూడా మాకంటే గౌరవమే. కానీ ఒక ఇంటి ఆడపడుచులాంటి వ్యక్తి అండి వంగ గీత గారు అనే వ్యక్తి, ఒక ఇంటి ఆడపడుచండి ఆవిడ ప్రతి గడపలో కూడా, ప్రతి గడపలో కూడా అండి గ్రౌండ్ వర్క్, గ్రౌండ్ వర్క్ చేశారు. ఒక పేదలకు ఇల్లు కట్టించింది, ప్రతి ఇంటికి కూడా, ప్రతి గడప కూడా ఆవిడ తెలుసండి. అది ఒక వంగ గీత గారు అనే వ్యక్తిని ఇక్కడ ఓడించాలంటే అది ఇంపాసిబుల్, సాధ్యం కాదండి. కాకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడైనా అటు ఇటు అవ్వచ్చామో, కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చండి సార్. ఈరోజు జగన్ గారు బస్సు యాత్ర చాలా దిగ్విజయంగా జరిగిందని అనుకుంటున్నారు, దాంట్లో మీరు పాల్గొన్నారు. ఇక్కడ పిఠాపురంలో వంగ గీత గారికి పవన్ కళ్యాణ్కి మధ్య జరుగుతున్న ఈ పోటీలో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? వంగ గీతరు ఓటు వేయడానికి అందరం కూడా ఖచ్చితంగా నిలబడండి. ఎందుకంటే చాలా ఆవిడ గెలిపించే బాధ్యత మాది, చాలా ఇంపార్టెంట్ గా మేము సేవ చేస్తున్నాం. ఏ కూడా ఆశించకుండా ఓన్లీ కార్యకర్తలుగా, మేము అందరం కూడా కార్యకర్తలుగా పనిచేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు కూడా మేము మీటింగ్కి వెళ్ళి ఆ యొక్క మీటింగ్ లో మామూలుగా ఎంత చేయాలి, జగన్ గారి దగ్గర నుంచి అభిమానంగా చూసి ఆ యొక్క ఒళ్ళంతేసింది మేము ఇప్పుడు వచ్చిన దగ్గరగా చూడలేదు, మొదటిసారిగా చూసాం. అయినా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా. సరే పెద్ద అయినా మీరు అందరూ ఇక్కడ ఎందుకున్నారు? జగన్ గారు చూడాలని ఉన్నారా? మీరందరి పిఠాపురమేనా? సరే, ఇక్కడ పిఠాపురంలోని ఎమ్మెల్యేగా వంగ గీత గారు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? వంగ గీత గారే రావాలని అనుకుంటున్నామండి. వంగ గీత గారు రావాలని అనుకుంటున్నారు? అనుకుంటున్నామండి. మీరు ఓటు కూడా వంగ గీత గారికి వేస్తారా? వంగ గీత గారికి వేస్తామండి. ఏంటి ఆవిడ యొక్క ప్రత్యేకత ఏంటండి? ప్రత్యేకత ఏంటంటే మాము ముందు పనిచేసింది కాబట్టి మాకు వాటి తిరిగి నీటిలో ఇంత నోట్లు ఇంత రోడ్లను ఇలా తిరిగి ఇలాగా ఇలా పెట్టుకుని తిరిగి పనిచేసింది, చక్కెర చేతిలో ఇలా తిరిగి పనిచేసింది ఆవిడ. కమిటీలు కట్టిపెట్టింది ఆవిడ. మీది ఏ ఏరియా? నీరు వచ్చినప్పుడు, నీరు వచ్చినప్పుడు ఇలా పట్టుకుని అలా తిరిగిందని ఇంత రోజులు కూడాను. మరి కమ్యూనిటీ హాల్ కట్టినందుకే ఓటేసేస్తారా? కమ్యూనిటీ మాకు అన్ని సౌకర్యం చేసిందండి, బోల్ పని చేసి పెట్టిందండి నాకు. సరే, పిఠాపురం అయితే ఎవరు నెక్కుతారని మీ ఉద్దేశం? గీత గారే నెక్కుతారని మేము. పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ తరఫున వంగ గీత గారు అలాగే జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ చాలా రసవత్తంగా ఉంది, కనుక మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారో మీ అభిప్రాయం చెప్పండి. పక్క వంగ గీత గారిని సపోర్ట్ చేస్తామండి పిఠాపురం నుంచి అయితే. ఎందుకంటే మా జగన్ గారు చేయాల్సిన కార్యాలన్నీ 5 ఏళ్ల పాలనలో బాగా పూర్తి చేశారు. మాకు విద్యను ఎంత బాగా అందించి మాకు లేని లోటునన్నింటినీ తీర్చి మంచి మంచి పాలన మాకు 5 సంవత్సరాలు అందించారండి. అందుకని చెప్పేసి మేము జగన్ ఎన్నుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడే నాకు ఓటు హక్కు వచ్చింది, ఫస్ట్ ఓటు ఆయనకే వేయాలనేది నా ఆశ, నా కోరిక. ఆయనే ఎప్పుడు ముందుకు నడిపించాలని, ఈ పాలన ఎప్పుడు ఆయన చేతుల్లోనే ఉండాలని నా ఆశ. ఎందుకంటే ఆయన ఎన్ని కార్యాలు చేశారంటే ఏ పాలన అంత
అంత ఎంప్లాయ్మెంట్ లేదు, అంత అభివృద్ధి కూడా లేదు. ఆయన రాగానే ఎంత అభివృద్ధిని చూసాము. నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఇంత అలా ఎప్పుడు నేను చూడలేదు. ఆయన పాలన నేను అసలు ఊహించలేకుండా ఉన్నాను. అంత అద్భుతంగా ఆయన పాలన చేయడం ఇంతకుముందు అన్నాడు ఏ పాలనలోనూ చూడలేదు. అందుకని ఎప్పుడు నేను ఆయనకే సపోర్ట్ చేస్తాను. ఎప్పుడు ఫ్యాన్ కలలు వైఎస్ఆర్ సిపి జై. ఈ సంవత్సరం వీళ్ళిద్దరి మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు. పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చింది కంటే స్టార్టింగ్ నుంచి కులాల గురించి మాట్లాడుతానండి. వంగాకైతే ఈనాడైనా కులాల గురించి మాట్లాడిందా? ఎస్సీ ఓడి దగ్గరికి వెళ్ళింది, ఓసీ ఓడి దగ్గర వెళ్ళింది, ఎస్టీ ఓడి దగ్గరికి వెళ్ళింది, అందరి దగ్గరికి వెళ్ళింది. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కువగా మీరు నా కులం నా కులాన్ననే చూసి ఓటేయని అంటున్నాడు. అంతే అంటే ఎస్సీ ఓళ్ళు ఎస్టీ వాళ్ళు ఇంకా ఫుల్ సైడ్ నాకు అర్థం కాదు. ఆయన ఎక్కువ కులాల గురించే మాట్లాడుతాడు. వంగాకైతే మేడం గారు కానీ ఎవరైనా సరే కులాల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు పిఠాపురంలో ఓసీ ఓళ్ళకి ఎస్సీ ఓళ్ళకి గొడవ పెట్టినట్టు లెక్క తెలిసింది ఈ రాజకీయం పవన్ కళ్యాణ్ గారు. తర్వాత చాలామంది ఇక్కడ పిఠాపు నియోజకవర్గంలో కాపు నియోజకవర్గం ఇది, ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువ కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారిని 100,000 ఓట్లు మెజార్టీతో మేము నెగ్గించుకుంటామని కాపులు అంటున్నారు. దానిపైన నీ అభిప్రాయం చెప్పాము. వంగాకైతే మేడం గారు రెడ్ లేట్ అండి, ఆవిడు కాపులే, ఆవిడ వెనక లేరా? ఎస్సీ ఎస్టీ అంతా ఎవరివైపు ఉంది, వంగాకైతే మేడం గారు వైపు ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు కాపు ఓటింగ్ అయినకుంటే ఆయన మొత్తం కాపు అంతా ఆయన చేస్తారు అనుకుంటాడు ఆయన. అది పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదైనా. ప్రతిసారి కూడా ఎక్కువ ఆయన క్యాస్ట్ గురించే మాట్లాడాడు ఎక్కువ. ఆయన ఆయన వల్ల మత కళాలు పుట్టింది అప్పుడు ఏమీ లేదు ఉపయోగపడడానికి అన్నారు. దానిపై మీ అభిప్రాయం చెప్పండి. నాకు చిన్న ఆలోచన అండి, మేము ఎస్సీ మాదిగ ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇద్దరు కులాలు అందరూ ఉన్నారు. ఆయన ప్రతి 10 సార్లు కాపులు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఈ కాపులు నియోజకవర్గం ఇదంతా నాకే అని ఆయన అనుకుంటారు. కానీ ప్రత్యేకమైన ఒక కాపులు ఓటింగ్ వేస్తే అయిపోతారు. ఆయన ఆయన ఎవరు? మీ ఉన్న కులాలు ఏమి అయిపోయాయి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసం తెలియదు ఆయన, వాళ్ళ కోసం ఆయన ఇచ్చేయాలి కదా, వాళ్ళ కోసం మాట్లాడు కదా. అన్ని విషయాలు ఒకటే, నేను పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిని నేను ఇక్కడ నిలబెడతాను, నేను పలానా పని చేస్తానని ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా చెప్పలేదు ఈ నియోజకవర్గానికి వచ్చి. మొదటి పాయింట్ అది ఏంటంటే, ఇప్పుడు వచ్చి జగన్ గారు ప్రతి విషయం నేను పలానా పని చేస్తేనే నాకు ఓటేయండి, లేదంటే మీరు నాకు ఓటేయకండి రియల్గా చెప్తారు. ఈయన నేను ఈ పని చేయగలను, నా ఈ పని చేస్తాను, నేను నిలబడతాను, మీరు నిలబడని అని ఇప్పుడు వచ్చి ఒక మాట అన్నదే 100% మేము చెప్తాం. ఒక కాపుల మీదే అంటున్నాడు, నేను మాదిని, నేను మాదిగోండి, ఒక ఎస్సీ వాళ్ళు మాదిగోండి, అన్ని కులాలు ఉన్నాయి. కానీ అన్ని కులాలు పట్టించుకుంటారు, ఒక కాపుడు మాత్రమే పట్టించుకున్నాడు. అంటే కాపాడే ఆయన కావాలా? ఓటలేవా? మా పరిస్థితి మా పరిస్థితి మా కోసం ప్రతి ఒక్కరి కోసం ఆలోచించాలి కదా, ఆయన కోసం కూడా మేము ఆలోచిస్తున్నాం. కానీ మమ్మల్ని మాత్రం ఎస్సీ వాళ్ళు మాత్రం మనం పట్టించుకుంటారు. ఈ కాపు నియోజకవర్గంలో కాపులు కాపులను పట్టించుకున్నారు తప్ప, కాపులని పట్టించుకుంటారు తప్ప ఎస్సీ వాళ్ళని కానీ వేరే ఇతర ఇతర కులాల వద్దలు కానీ పట్టించుకోవట్లేదు. 100% మేము చెప్తున్నాము, మేము జగన్ కావాలని మేము ముందుగా జగన్ గారి విషయాలు అంబేద్కర్.